ఈరోజు ఫిలడెల్ఫియాలో జరుగుతున్నటువంటి 23వ తానా మహాసభలకు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రా హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రామారావు గారు, డాక్టర్ విక్రమ్ గారు ఇక్కడ మనతో పాటు వచ్చినారు. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అంటే చిన్నపిల్లలకు కార్డియాలజీ సర్జరీస్ చేసేందుకని ఈ డాక్టర్స్ ముందుకొచ్చి పలు దాతల ద్వారా విరాళాలు సేకరించి పూర్ ఉన్నటువంటి అంటే చాలా గరీబ్ కుటుంబాలటువంటి పిల్లలకి వీళ్ళు సర్జరీస్ నిర్వహిస్తుంటారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం వాళ్ళు ఏం చేస్తారని. ఓకే, నమస్కారం డాక్టర్ రామారావు గారు. సరే, ఆంధ్ర హాస్పిటల్స్ గురించి మీరు చెప్పండి, అలానే మీరు చేసే యాక్టివిటీస్ గురించి. ఈ ఆంధ్ర హాస్పిటల్స్లో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర హాస్పిటల్స్లో కార్డియాక్ సర్జరీస్ అంటే పిల్లల గుండె సర్జరీలు 2015లో స్టార్ట్ చేశామండి. 2015లో స్టార్ చేసి ఇప్పుడు లాస్ట్ 8 ఇయర్స్లో ఇప్పుడు 3000 సర్జరీస్ కానీ, హార్ట్ సర్జరీస్ కానీ, ఇంటర్వెన్షన్స్ కానీ చేస్తున్నాము విత్ 99% సక్సెస్ రేట్తో. ఈ విధంగా చేయటానికి కారణం ఏంటంటే, ఒకటి ఆంధ్ర హాస్పిటల్స్ మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్, అంటే మా మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ కానీ, అలాగే మహేష్బాబు ఫౌండేషన్ కానీ, అట్లాగే సమంతా ప్రత్యక్ష సపోర్ట్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, తానా, వీళ్ళందరి సపోర్ట్ వలన మనము ఇన్ని హార్ట్ ఆపరేషన్లు ఫ్రీగా చేయగలిగాము. మున్ముందు కూడా ఇదే సపోర్టు మనకి దొరుకుతుందని ఆశిస్తున్నాము. దీంతో ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేయాలని, ఎంతోమంది పిల్లలకి హెల్ప్ చేయాలని కోరికతో ముందుకెళ్తున్నాము. సో డాక్టర్ విక్రమ్ గారు, మీరు యూకేలో చాలా ఏళ్ళు పనిచేసి దేశం మీద మామగారంతో మీరు మళ్ళీ భారతదేశానికి వచ్చి అక్కడ పిల్లల అంటే ఆరోగ్యాలు కుదుట పడాలనే ఉద్దేశంతో హార్ట్ సర్జరీ చేస్తున్న చాలా సంతోషం. సో జనరల్గా అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే అక్కడ కార్డియాక్ సెంటర్స్ ఎన్ని ఉంటాయి, ఇక్కడ మన ఇండియాలో ఎలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని సర్జరీస్ చేస్తున్నారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. నేను మీరు అన్నట్టు ఇంగ్లాండ్లో 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వచ్చాను. మీరు కంపేర్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ పాపులేషను ఇంగ్లాండ్ పాపులేషను ఈక్వల్ అండి. అంటే 5 కోట్లు ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ పాపులేషను, ఇంగ్లాండ్ పాపులేషను. సో సేమ్ పాపులేషన్ మన రెండిట్లో, కానీ ఇంగ్లాండ్లో 11 కార్డియాక్ సెంటర్స్ ఉన్నాయి. అంటే చిన్నపిల్లల హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసే సెంటర్స్ 11 ఉన్నాయి. 90 మంది పెడియాట్రిక్ కార్డియాలజిస్టులు, 40 మంది కార్డియాక్ సర్జన్సు రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ ఆల్మోస్ట్ 9000 సర్జరీస్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయండి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 2 ఫుల్ టైమ్ సెంటర్సే ఉన్నాయి. ఓన్లీ 6 పెడియాట్రిక్ కార్డియాలజిస్టులు మాత్రమే ఉన్నారు, 3 కార్డియాక్ సర్జరీస్ మాత్రమే ఉన్నారు. మనం చేసే కార్డియాక్ సర్జరీస్ ఇంటర్వెన్షన్స్ చాలా తక్కువ ఇంగ్లాండ్ వాళ్ళతో పోలిస్తే. వీఆర్ డూయింగ్ ఓన్లీ 2000 సర్జరీస్ పర్ ఇయర్, విచ్ ఈస్ లాట్ లెస్ దాన్ వాట్ వీ నీడ్ టు డూ. గవర్నమెంట్ నుంచి మాకు ఆల్రెడీ హెల్ప్ అవుతుంది, ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి కూడా, ఇప్పటి నుంచి కూడా, ఈ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్కి వాళ్ళు మనీ రిలీజ్ చేస్తున్నారు. కానీ మా ప్రాబ్లం ఏంటంటే, పెడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ చేయాలంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. బికాజ్ ఒకటేమో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఎక్స్పెన్సివ్, రెండోదేమో వి నీడ్ ట్రైన్డ్ పీపుల్, ట్రైన్డ్ సర్జన్స్, ట్రైన్డ్ కార్డియాలజిస్ట్ అండ్ ఆల్సో ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంటెన్సివ్ కేర్ స్టాఫ్ ఉండాలి. సో మొత్తం అంటే ఆ ఒక బేబీకి హార్ట్ సర్జరీ చేసి బయట తీసుకురావాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇంకా గవర్నమెంట్ ఇచ్చే ఆరోగ్యశ్రీలో ఇచ్చే స్కీమ్తో వచ్చే మనీ అసలు సరిపోదు అన్నట్టు. సో దాని ద్వారా అందువల్లనే మాకు మెయిన్లీ వీ కెన్ డూ దీస్ ప్రొసీజర్స్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్ లైక్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ అండ్ ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్, యూనో తానా అండ్ ఆల్సో ఎంబీ ఫౌండేషన్ అండ్ సమంత ఫౌండేషన్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత సమయాన్ని కేటాయించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మీరు చేస్తున్న ఇటువంటి సేవలు ఇంకా మరిన్ని ప్లేస్లోకి విస్తరించి మరింతమంది పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.